సో శివకుమార్ గారు వైఎస్ఆర్సిపి ఒక పార్టీ ఎట్లా రిజిస్టర్ చేశారు ఏంటి అనేది మనకు అన్నీ కూడా మీరు స్పష్టంగా చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఈ ప్రశ్నను ఎందుకు అడుగుతున్నానంటే వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి సిస్టరు తెలంగాణలో అన్నని విభేదించి పార్టీ పెట్టబోతుంది అనేది అయితే మొన్నటి వరకు ఏమన్నారు మీరు అన్నట్టుగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ ముందుకు మనం అవుదాం అవుదామనేది అక్కడ స్టాండర్డ్ అయిన తర్వాత ఇక్కడ స్టాండర్డ్ అవ్వాలనేది ఆయన కూడా ఏదో ఒక సందర్భంలో తెలిపినట్టుగా చాలామంది తెలుసు కానీ ఇప్పుడు విభిన్న పరిస్థితులు వినిపిస్తున్నాయి అంటే ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది ఒక ఒక వర్గం మీడియా కావచ్చు ఆ ప్రచారం వల్ల ప్రజల్లో కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు షర్మిలమ్మ పార్టీ పెడితే మళ్ళీ ఈ వైసీపీకి రిలవెంట్గా పెడుతుందా ఇదే వైఎస్ఆర్సీపీ పేరుతో ముందుకు పోతుందా అనేది చాలామంది ఇప్పుడు పార్టీలో ఉన్న కార్యకర్తల కానించి అంటే డిఫరెంట్ పార్టీస్లో ఉన్న వాళ్ళ కానించి ప్రజలు కానించి ఆలోచిస్తున్నారు ఇదే ముందుకు పోద్దా లేదంటే ఇంకో కొత్త పేరుతో ముందుకు వచ్చే అవకాశం ఉంటుందా వాస్తవానికి ఆ కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించి జగన్మోహన్ రెడ్డి గారి డిసిషనే ఫైనల్ షర్మిల గారు సొంతంగా పార్టీ అనేది ఏంటంటే దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా విభేదిస్తున్నా అలాంటి ఆలోచన లేదు అలాంటి ఆలోచన చేయరు కూడా వాళ్ళు ఆల్రెడీ షర్మిళ గారు మన ప్రకటన కూడా చేశారు వన్ వీక్ బ్యాకు ఎవరైతే ఒక పత్రిక పని కట్టుకొని చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటన వేయడం కూడా జరిగింది సాక్షాత్ షర్మిల గారు సంతకం పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కూడా నేను చూశాను హరి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఏంటి వైఎస్ షర్మిల అనిల్ బ్రదర్ కలిసి ఆల్రెడీ పార్టీ రిజిస్ట్రేషన్ కూడా చేశారు అనే మాటలు వినిపిస్తున్నాయి నిజంగా రిజిస్ట్రేషన్ అయితే ఎవరైనా తెలుసుకోవచ్చు కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది ఎవరి పేరు మీద పార్టీ రిజిస్ట్రేషన్ చేశారు చేసుకున్న అడగ ఇప్పుడు ఎవరైతే సోవాళ్ సోకాల్డ్ రూమర్స్ చేస్తున్నారో వాళ్ళని ఏదైనా ఉంటే ఎథెటిక్గా ప్రూవ్ చేయాలి తప్ప ఏదో దుష్ప్రచారం చేసి ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యానర్తోనే ముందుకు వెళుతుంది తప్ప యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ Mm. ले mm. आज जर्गत। आज जर्गत। आज ే లీడ్ చేస్తుంది తప్ప సపరేట్ పార్టీ అని పెట్టేటువంటి అవకాశాలు అయితే లేనే లేవు అది జరగని కూడా జరగదు జగన్మోహన్ రెడ్డి గారే ఫోకస్ చేయాలి ఇక్కడి తెలంగాణ రాష్ట్రంలో అనుకున్నప్పుడు జగన్ గారు ఎంటర్ అవుతారు దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా జగన్ వారు వెంట నడుస్తారే తప్ప వాళ్ళు ఇంకొకరు వచ్చి పార్టీ పెడతారు అనేటువంటిది అయితే అది జరగదు అది కళ ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారిపైన న్యాయ విచార న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటన కూడా చేశారు షర్మిల గారే చేశారు ఎవరో కాదు సబ్బమ్మరి గారు ఎవరో నాలుగు మాట్లాడుకున్నటువంటి విషయాన్ని తాను ప్రెస్కి చెప్పి దాన్ని కొంచెం సోషల్ మీడియాలో వైరల్ చేసేటువంటి కార్యక్రమం తప్ప ఇట్ ఈస్ నాట్ ఏ ఎథెంటిక్ కానీ ఇట్ ఈస్ నాట్ బేస్లెస్ సబ్జెక్ట్ అది మాట్లాడుతుంది సరే ఓకే విభేదాలు పక్కన పెట్టినా కూడా ఆయన ఆమోదంతో వాళ్ళ చెల్లెని షర్మిలమ్మని ఇక్కడ ఒకవేళ దింపినా కూడా అక్కడ పథకాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినా ఏదైనా కూడా సేమ్ ఆంధ్రాలో ఏ రకంగానైతే వైఎస్ఆర్సీపీ వెలుగొందుతుందో ఆ రకంగా తెలుగు తెలంగాణలో కూడా వెలుగొందే ఉన్నాయంటారా రెండు వందల శాతం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాక స్టార్ట్ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో కాక మొన్న అధికారంలోకి ఏ విధంగా అయితే నూట యాభై ఆరు ఆ రాష్ట్రంలో పగ్గాలు చేపట్టారు ఇక్కడైతే నూట పంతొమ్మిది సీట్లే అవును మ్యాజిక్ ఫిగర్ అరవై రెండు అరవై రెండు సీట్లు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చాలా ఈజీగా వస్తాయి ఒక్క రౌండ్ చాలు జగన్ గారు ప్రజలు ఓటేసిపోతారు రాజశేఖర రెడ్డి గారికి అంత కమిట్మెంట్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ నాయకులకు లేదు ఒక వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఫ్యామిలీకే ఉంది ఒక్క రౌండ్ తిరిగితే చాలు తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారిని తిరిగి మళ్ళీ ప్రజలు చూ చూస్తానికి రెడీగా ఉన్నారు అది జగన్ గారి డిసిషన్ మీద ఆడబడి ఉంటుంది లెట్స్ వెయిట్ ఫర్ శ్రామిక రైతు పార్టీ లాంటి ఒక లైన్ తీసుకున్నప్పుడు ఎన్ని రోజులు ఆలోచించారు ఎంతమందిని సంప్రదించారు ఎంతమంది మీకు అడ్వైజ్ ఇచ్చారు వాస్తవానికి ఆ పార్టీ స్థాపించింది చాలా షార్ట్ టైం సిక్స్ మంత్స్ రాజశేఖర్ గారు చనిపోయిన ఆరు నెలలకే పార్టీ స్థాపించారు ఆ ఆరు నెలల్లో ఎలక్షన్ కమిషన్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అప్లికేషన్ వేసినప్పుడు సేమ్ గా వేరే ఇద్దరితోనే అప్లికేషన్ అయిపోయడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు శివకుమార్ రాకుండా చేయాలి అలాంటి పార్టీని చేశారు ఎలక్షన్ కమిషన్ ముగ్గురు పేరు మీద ఒకటే పార్టీ పేరు ఇవ్వకూడదని ముగ్గురిని అబ్రివేషన్స్ అడిగారు వైఎస్ఆర్ అంటే ఏంటని ఓకే సో అప్పుడు నేను వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు అని నేను చూపించడం జరిగింది నేను రాజశేఖర్ రెడ్డి గారి కాన్స్టిట్యూషన్లో సెక్యులర్గా సోషల్గా పార్టీ స్థాపించినటువంటి యాక్టివిటీస్ మెన్షన్ చేస్తూ కాన్స్టిట్యూషన్ తయారు చేసి ఇవ్వాలి బట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సంబంధించినటువంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఈ మూడు వర్గాలు ఏదైతే ఉన్నదో దీన్ని శ్రేయస్సు కోరుతూ ఈ పార్టీని స్థాపించాలన్న కమిట్మెంట్ ముందే చెప్పాను కమిట్మెంటు ఉంటే ఆలోచనలు కూడా ఆ విధంగానే వస్తాయి సో యువజన శ్రామిక రైతును నేను అప్లై చేశాను వాళ్ళు వైఎస్ఆర్ బహుజన అని మార్చుకున్నారు ఇంకొక తన అతను కోర్టుకి వెళ్ళిండి తర్వాత దాన్ని పక్కన పడేసిండు తర్వాత ఏం పార్టీ పేరు పెట్టుకుని నాకు కూడా లేదు లాస్ట్కి అల్టిమేట్గా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్ చేసి ఇదంతా మీరు ఈ వర్కౌట్ అంతా చేయడానికి ఎట్లా థింక్ చేశారు దాదాపు నేను ఒక సంవత్సరం పైన ఢిల్లీలో ఉన్నాను ఒక ఆరు నెలల పైన ఢిల్లీలో మకాం వేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ రోజు అక్కడిని కూడా అడ్వకేట్ పెట్టుకోండి చాలా ఇబ్బంది పెట్టారు మంచి చలికాలం తట్టుకోలేనటువంటి ఆరోగ్యరీత కూడా నేను అక్కడ హాస్పిటల్ కూడా అడ్మిట్ కావడం ఎందుకు ఎందుకు ఇబ్బందులు ఎవరు ఇబ్బందులు గురి చేశారు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఈ పేరు మీద పార్టీ రిజిస్టర్ కాకూడదు అనేటువంటి కొన్ని కుట్రపోత వివరాలు చేస్తే కాంగ్రెస్కి వచ్చేటి చెప్పారు కదా నిన్న నేను వాజ్పేయి గారు పవర్లో ఉన్న కాంగ్రెస్ కంటే పవర్ లేని కాంగ్రెస్ చాలా డేంజర్ అనేటువంటిది నేను ఎక్కడో చూశాను వాట్సాప్లో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉండి పార్టీ రిజిస్ట్రేషన్ కాకుండా చాలా కుట్రలు చేశారు ఆ రోజు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అప్లికేషన్ చేసిన రోజే మీతో రెండు అప్లికేషన్ ఎట్లా పడతాయి చెప్పండి డేట్ అనేది చేంజ్ ఉండాలి నేను వేసే డేట్ అయితే నేను ప్రపంచానికి చెప్పేయలేదు కదా సైలెంట్గా పోయి నేను సబ్మిట్ చేశాను రిజిస్ట్రేషన్ అనే వరకు నేను సైలెంట్గా ఉందా అనుకున్నాను అది బయటికి లీక్ అయింది వాళ్ళు వేసి అప్లికేషన్ వేసి ఈ పార్టీ వైఎస్ఆర్ పేరు మీద రాకూడదు అని చాలా చేసినప్పటికీ భగవంతుని ఆశీస్సులు ఉంటే ఇవన్నీ కూడా రెండు నిమిషాలు తన్నుకుంటూ వెళ్ళిపోతాయి ఏమో అంతా కూడా భగవంతుని ఆశీస్సులేనా ఆ ఆలోచన మీకు రావడము అంటే శివకుమార్ అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది యువజ సరే ఓకే ఇప్పుడు దాని అంతా కూడా వైసీపీ అనేది ఈరోజు మంచి వెలుగొందుతుంది కానీ దానికి మూలకర్త శివకుమార్ గారే సో ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా మీకు ఎట్లా అనిపిస్తుంటుంది నాకు ఈరోజు భగవంతుని అనుగ్రహము భగవంతుని ఆశీస్సులు భగవంతుని ఒక ఆలో భగవంతుడు నిర్ణయించిన రాతని ఏ విధంగా ఉంటుందని ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి నా జాలు శివకుమార్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ బిలీవింగ్ గాడ్ ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పార్టీ స్థాపించిన రోజు రెండు వేల పంతొమ్మిది పది సంవత్సరాల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానికి నేను బోర్డు మెంబర్ అవుతున్నానని చెప్పేసి నాకు రెండు వేల తొమ్మిదిలో తెలియదు ఎగ్జాక్ట్లీ భగవంతుడు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో పది సంవత్సరాల తర్వాత నా భవిష్యత్తు ఈ విధంగా ఉండబోతుంది రెండు వేల తొమ్మిదిలో రాయేశాడన్నటువంటి నిదర్శనం పార్టీ స్థాపించడానికి మూల కారణం అంటే భగవంతుడి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆలస్యమైన అద్భుతంగా ఉంటాయి ఆలస్యమైనా చాలా ఒక ఆనందంగా ఉండేటువంటి రిజల్ట్ దేవుడు ఇస్తాడని చెప్పడానికి నిదర్శనం నేనే పది సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ నేను అట్లనే పా నమ్ముకున్నటువంటి పేరుని వదిలిపెట్టకుండా ఆ అందులోనే ఉండాలి అందులోనే కంటిన్యూ కావాలి అనేటువంటిది జగన్ గారితోనే నేను ఉండాలి జగన్ గారి కుటుంబానికి పేరు మీద ఉన్నటువంటి పార్టీలో నేను కొనసాగి ఉండాలనేటువంటి ఒక బలమైన సంకల్పం అనుకోండి కమిట్మెంట్ అనుకోండి టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ టెన్ ఈ పది సంవత్సరాలు భగవంతుడు వెయిటింగ్ పీరియడ్ పెట్టిన తర్వాత కరెక్ట్ టెన్ ఇయర్స్కి ప్రపంచంలో అతి పెద్ద ధార్మిక సంస్థ ఏది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నూట ముప్పై కోట్ల మంది జనాభా భారతదేశంలో ఉంటే జగన్ గారు ఇరవై నాలుగు మందితోని పాలక మండలి సభ్యునిగా నియమించడం ఆ ఇరవై నాలుగు నెంబర్ కూడా నాదే ఆ అవకాశం కలిగించిందంటే భగవంతుడు నిర్ణయాలు నమ్ముకున్న వానికి ఎప్పుడు కూడా భగవంతుడు ఒమ్ము చేయడు అనేటువంటి నిదర్శనమే నా ఒక దేవుని దగ్గర సేవ చేసుకున్న భాగ్యం కలిగింది నేను ఇది ఒక అందరూ టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఒక అధికారంగా భావిస్తారు కానీ ఒక అవకాశం ఇది ఆ అవకాశం ఏంటంటే గోసేవ చేయడానికి నాకు అవకాశం వచ్చింది సాక్షాత్తు వెంకన్న మనకిచ్చినటువంటి సేవ గోసేవ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెడితే ఈరోజు గోసేవ దగ్గర నా జీవితం ప్రారంభమై గో గోసేవలనే ఆ జీవితం ఎండు కాబోతున్నటువంటి విషయాన్ని కూడా మీ ముందంగా చెప్తున్నా సో ఇంకా నో రాజకీయాలు రాజకీయాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా రాజకీయాలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గోసేవలకు తీసుకురావాలని ఒక ఆలోచన వారితోని గోసేవలో ఉన్నటువంటి ఆనందం గోమాతకి మనము ఎంత బాకీ ఉన్నామో తెలివాల్సినటువంటి అవసరం ఇది రాజకీయ నాయకుల్లో ఉంది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ రోజు గోసేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాను సౌత్ ఇండియా భారత దక్షిణ భారత భారతదేశంలో అతిపెద్ద గోశాల నిర్మించాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ నోవాల్ సినిమా విశేషాలు సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ హాయ్ దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్స్ హాయ్ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిరర్ టీవీ Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And uh, please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish all Mirror TV viewers subscribe to Mirror TV.